హాయ్ అండి, ఈరోజు నేను మనం బోర్డు గుమ్మడికాయల్ని ఇంట్లోనే చాలా ఈజీగా మనం విత్తనాలతో ఎలా పెంచుకోవచ్చో నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి సీడ్స్, మనకి బోర్డు గుమ్మడికాయ సీడ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇవి నేను మనం కొన్నవి కానీ ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్న బోర్డు గుమ్మడికాయల్లో మనం కట్ చేస్తే కనుక అందులో మనకి మంచి సీడ్స్, ఇలాంటి మంచి సీడ్స్ వస్తాయన్నమాట. వీటిని మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా కూడా ప్లాంట్ చేసుకోవచ్చు, లేకపోతే వీటిని ఏంటంటే జస్ట్ బాగా కడిగేసి డ్రై అప్ చేసి సన్లో ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టిన తర్వాత వాటిని మనం జస్ట్ లైక్ పాటింగ్ మిక్స్, నార్మల్ పాటింగ్ మిక్స్ లాంటిది కలుపుకొని అందులో కనుక మనం వన్ వన్ ప్లాంట్ చేసి డైరెక్ట్గా మనం జల్ వాటర్ చల్లినట్లయితే మనకి ఒక 15 డేస్ టైం పడుతుందన్నమాట. బట్ 15 డేస్ టైం పట్టినా కూడా అన్ని విత్తనాలు కూడా 1 డేలో జర్మినేట్ అయిపోతాయి. లైక్ ఒకటి స్టార్ట్ అయిందంటే జర్మినేట్ అవ్వడం, రిమైనింగ్ కూడా సేమ్ టైం ఒకేసారి మనకి వచ్చేస్తాయన్నమాట. సో ఆ విధంగా మనకి చాలా ఈజీగా ఈ బూడిద గుమ్మడికాయ విత్తనాలు అనే వాటిని జర్మినేట్ చేసుకోవచ్చు. ఇవైతే మనం జస్ట్ ఇలా కొనుక్కున్నవి కానీ మీరు ఒకవేళ బయటను కొన్నవైనా కూడా తెచ్చుకొని మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఏంటంటే మంచి లైక్ హెల్దీగా చాలా టైప్స్ ఉంటాయి. రౌండ్గా ఉండే బూడిద గుమ్మడికాయలు ఉంటాయి, లైక్ ఓవల్ షేప్లో ఉండేవి ఉంటాయి. అలాంటివి కూడా మనం తెచ్చుకొని వాటిని కట్ చేసి జస్ట్ మనకి అవి చాలా సీడ్స్ వస్తాయి. ఒక బూడిద గుమ్మడికాయల్లో మనకి 100+ సీడ్స్ ఉంటాయన్నమాట. సో మనం అన్నీ ప్లాన్ చేయలేం కాబట్టి, బట్ నేను ట్రై చేశాను, నేనైతే నాకు బాగా వచ్చాయి. ఈ సీడ్స్ వేసిన తర్వాత అవి మొత్తం కూడా మంచిగా జర్మినేట్ అయ్యాయన్నమాట. సో వాటిని ఏంటంటే ఎలా టేక్ కేర్ చేయాలంటే రోజు రెగ్యులర్గా వాటర్ అనేది కొంచెం పెరిగినంత వరకు వాటర్ని స్ప్రింకిల్ చేయాలన్నమాట. సో అవి కొంచెం స్ట్రాంగ్గా, రూట్స్ అనేవి మంచిగా స్ట్రాంగ్గా తయారవుతాయి అన్నమాట. మెయిన్ రూట్స్ ఫామ్ అవడానికి మెయిన్ మనం మంచిగా కంపోస్ట్ ఉన్న మట్టి మిశ్రమాన్ని కానీ కలిపినట్లయితే మనకి మొక్కలు అనేవి చాలా బాగా జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో ఇవి నేను వేసిన బూడిద గుమ్మడికాయ మొక్కలు చూడండి, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా వచ్చే మొత్తం అన్నీ కూడా థర్డ్ లీఫ్ కూడా ఫామ్ అవుతుంది. మనం చాలా ఈజీగా వీటిని పెంచుకోవచ్చు అన్నమాట. ఇలాగ అలా నేను సీడ్స్ నేను నేల మీద వేసాను. నేల మీద వేసినందుకు ఇవైతే మంచిగా జర్మినేట్ అయ్యాయి. నాకు ఎవ్రీథింగ్ కూడా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క సీడ్ మనకి మొక్కలు అవసరం లేదు. కొంచెం పెరిగిన తర్వాత మనం ఈ మొక్కలన్నింటినీ తీసేసి 2-3 ఉంచితే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ బూడిద గుమ్మడికాయల్ని మంచిగా సీడ్స్తోనే మనం ఈజీగా చాలా ఈజీగా జర్మినేట్ చేయొచ్చు. సో నేను చూపిస్తాను ఎవ్రీథింగ్. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.